పిడుగురాళ్ల పట్టణంలో ఎక్కడ ప్రభుత్వ భూములు వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని జేసీ చెరుకూరి శ్రీధర్ మంగళవారం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆక్రమణదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించారని విలేకరులు ప్రశ్నించగా, ఆక్రమణలో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు జేసీ సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేయకూడదని, ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయిస్తే ప్రభుత్వ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని జేసీ తెలిపారు. దేనికైనా టైం వస్తుంది అంతే కదా. ఇప్పుడు మనకి టౌన్లో ఇప్పుడు పిహెచ్సి సైట్కి దరిదాపుగా 87లో అక్కడ పిహెచ్సి ఏర్పాటైంది సార్. సైట్ లేక, సరైన సైట్ లేక ఇప్పుడు దాకా పిహెచ్సి ఏర్పాటు కాలేదు. అంటే మనం ఉన్న సైట్లు మొత్తం ఈ విధంగా కోల్పోతా ఉన్నాం. ఇట్లా ఉంటే భవిష్యత్ అవసరాల కోసం మనం ఇంకేమే దానికి. ఇప్పుడు రెండోది ఏంటంటే, మొన్న హైకోర్టు ఒక డీటెయిల్డ్ జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి, వ్యవసాయమెంట్ ల్యాండ్స్కి సంబంధించి. ఇవన్నీ కూడా ఏంటంటే, మొత్తం అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు గుర్తింపు ఆన్ రికార్డ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా మనం లిస్టులో సబ్రిజిస్టర్ కూడా ఇచ్చాం. ఆ సర్వే నెంబర్లో ఎటువంటి ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ జరగటానికి లేదు. రెండోది, ఒకవేళ అంతకుముందు ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నా లేకపోతే పొరపాటున ఏదైనా జరిగి ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా ఒక 3 మంత్స్ తర్వాత మనం ప్రాసెస్ మొదలుపెడుతున్నాం. ఏవైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఈ విధమైనటువంటి ఒక డ్రైవ్ పెట్టుకుని మనం, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆన్ రికార్డు మొత్తం అంతా కూడా కంప్లీట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో కూడా యాక్షన్ ఉంటుంది. మనకి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో చెరువులు, చెరువు కుంటలు ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇవి ప్రస్తుతం మొత్తం ఈ మొత్తం కూడా ఆక్యుపై అయిపోయింది. వీటి మీద మీరు ఏమైనా చెప్పాలి? ఇప్పుడు నీరు చెట్లు లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర మొత్తం అన్ని చెరువుల్ని కూడా రెండు చేస్తున్నాం. ఒకటేమో హద్దును గుర్తించి బౌండరీ సర్వే లాస్ట్ టైం చేశారు. మొత్తం లాస్ట్ టైం ఉన్న అంచుమించి దగ్గర దగ్గర ఒక 70-80% చెరువులు చేశారు. ప్రతి చెరువుని కూడా బౌండరీ రాళ్ళు వేయటం, గుర్తించడం, తర్వాత చుట్టూ కందకం తయారవటం, తర్వాత మిగిలిన కూడా ఈ సంవత్సరం చేస్తారు. అయితే దాంట్లో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో మొట్టమొదటిది మనకి సోషల్ వెల్ఫేర్ కాలనీస్, మనం ఇంతకుముందు మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కూడిక అంటే మనం ఫిల్లింగ్ చేయాల్సినవి కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, లేదా హాస్టల్స్ కానీ, ఎక్కడైతే కూడిక కావాలో ముందు అక్కడ కూడిక పూర్తి చేస్తారు, తర్వాతనే మట్టి బయటికి తీసుకువెళ్ళాలి. ఈ చెరువుల్లో మట్టి కూడా ఎలాంటి అంటే అనుమతులు లేకుండా ఇప్పుడు తుమ్మల చెరువు చెరువు ఉంది సార్, కొంతమంది అక్కడ ఉండి అమ్మేసుకుంటున్నారు. అదే అసలు ఎలాంటి అనుమతులు ఉండవు, ఏముండవు, వాళ్ళే కొంతమంది అట్లా మీ అనుమతులు లేకుండా ఎట్లా చేస్తున్నారు? వీళ్ళే అమ్ముకుంటున్నారు సార్, పొలాలకి అమ్ముతున్నారు. 10 ట్రక్కులు పొలం పది, 3 ట్రక్కులు బయటికి పడుతుంది. అట్లా కొంతమంది కావాలని అక్కడ ఉండి అమ్మేసుకుంటున్నారు సార్. తుమ్మల చెరువు ప్రజెంట్ జరుగుతుంది. ఎవరైనా మట్టి తీసుకువెళ్ళొచ్చు, కానీ ఇట్లా వ్యాపారం చేస్తే మాత్రం సీజ్ చేయండి. మధ్య సెక్రటరీకి చెప్పాము, గ్రామ సింగ్ బయట మాత్రం. థ్యాంక్ యూ సార్.